హలో గ్రే టీమ్, నమస్తే. సో గ్రే అన్నారు సినిమా గురించి, సాంగ్ రిలీజ్ చేశారు, అది కూడా గ్రే షేడ్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ కూడా గ్రే షేడ్లోనే కనిపిస్తున్నారు, ఇంచుమించు దగ్గర షేడ్స్లో, లైక్ బ్లాక్ అండ్ గ్రే, బ్లాక్ గ్రే. ఐఎమ్ టోటలీ ఇన్ బ్లాక్ అండ్ గ్రే. యా, ఐఎమ్ గ్రే యాక్చువల్లీ. సో ముందు డైరెక్టర్ గారితో మొదలు పెట్టుకుందాము. నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, అసలు ఎందుకు ఈ ఫిల్మ్కి గ్రే అని పెట్టారు, అండ్ అన్నీ కూడా గ్రే షేడ్స్లోనే కనిపిస్తున్నాయి, ఎందుకు అంటే పర్టికులర్గా దానికి రిలేటెడ్ ఏముంది మూవీలో? స్టోరీ అండి, గ్రే అంటే బేసిక్గా అదే మంచి వైట్ చెడు బ్లాక్ అనేది మనం జనరల్గా అవును, బట్ ఏ మనిషి ఏ మూమెంట్లో కూడా పూర్తి బ్లాక్ పూర్తి వైట్ ఎక్కడ ఉండడు. ప్రతి మనిషి ఆలోచనలో ఎక్కడో ఒక చోట ఒక షేడ్ ఉంటుంది, ఒక రెండింటి మధ్యలో ఎక్కడో ఉండదు. పర్సంటేజ్ 90% బ్లాక్ ఉంటే 10% వైట్, దట్ ఈస్ నియర్ టు బ్లాక్ నాట్ ఎగ్జాక్ట్లీ బ్లాక్. సో వాట్ ఈస్ దట్ కాల్డ్? గ్రే. సో ఆ షేడ్స్, ఆ మధ్యలో ఉండే అనుమానాలు, ఆ మధ్యలో ఉండే కన్ఫ్యూజన్స్, ఆ మధ్యలో ఉండే వెనక పొరల్లో ఉండే ఆలోచనలు, ఇవి గ్రే అంటే. అయితే మనుషుల్లో స్వభావాల గురించి ఇక్కడ మీరు మూవీలో డిస్కస్ చేయబోతున్నారని క్లియర్గా చెయ్యట్లేదు, మేము ఫోటోలో చెప్పి చూపించి వదిలేస్తాము, మీరు డిస్కస్ చేసుకుంటారు. ఓకే, వి విల్ డిస్కస్ అబౌట్ వై ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఈ పర్టికులర్ మూమెంట్లో ఇలా ఎందుకు ప్రవర్తించింది, ఇది చేయడానికి వీళ్ళకున్న వెనకున్న మోటివేషన్ ఏంటి, బ్యాక్ స్టోరీ. యా, బ్యాక్ స్టోరీ ఏంటనేది ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎదురుచేసుకుంటూ ఉంటారు. మన ప్రశ్నలు సినిమా వేస్ అయితే రాజ్ మదిరాజ్ గారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది ప్రతి సినిమాలో కూడా, యాజ్ అన్ యాక్టర్గా అని కూడా చెప్పుకోవచ్చు, యాజ్ అ డైరెక్టర్గా చెప్పుకోవచ్చు, అండ్ ఇంకా జనాలకి తెలియని చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి మీలో. బట్ ఆ స్టైల్, పర్టికులర్ స్టైల్ ఈ గ్రే టైటిల్ దగ్గర నుంచి కనిపిస్తోంది. ఒక యూనిక్ ఇదేదన్నా చెప్పాలి, లేకపోతే మన చిన్న సినిమాలు ఏ విధంగా మనం వీఆర్ గోయింగ్ టు టెల్ ది ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ఇట్? ఎందుకు చూస్తారు మన సినిమా వాళ్ళు? ఆ చూడటానికి ఏదో ఒక దాన్ని అంటారు కదా, యూఎస్పి అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అది మనకి ఈ సినిమాకి బ్లాక్ అండ్ వైట్ దీనిలో ఎస్పెషల్లీ ఏంటి అంటే ఈ స్టోరీ ఇట్స్ అబౌట్ స్పై డ్రామా. సో ఈ స్పై డ్రామాకి యూనో కాంట్రాస్ట్ విజువల్స్, లాంగ్ షాడోస్, తర్వాత ఇది అంటే మేము ఒక టెస్ట్ షూట్ చేద్దామని అనుకుని ప్రిపేర్ అవుతున్న టైంలో ఇవి ఎప్పుడైతే మాకు రిఫరెన్స్లో తీసుకుంటూ ఉంటే, సో హీ ప్రపోజ్ he sent a photograph from Casablanca. I saw several movies of Hitchcock and you know some French movies, they are called noir, noir mana dillo. Yes, so our noir genre epudaithe adi cheddam ani anukunnamo tatsundi stuck on the idea of black and white. So akkadi nunchi meme oka sari total story ni black and white lo chuttam modalu pettam. Okay, so totally maake oka different dillo kanipistundi. You will be surprised. జనరలీ అనుకునేది ఏంటి అంటే బ్లాక్ అండ్ వైట్ చేద్దాము అనుకున్న తర్వాత వచ్చిన టైటిల్ గ్రే అని, అది కాదు. గ్రే అనేది 3 నెలల క్రితం మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసి మేము టోటల్గా చేస్తూ వెళ్తూ ఉండగా మధ్యలో వచ్చిన ఐడియా బ్లాక్ అండ్ వైట్ చేద్దాం. వెరీ నైస్. సో ఇట్ యాక్చువల్లీ గ్రే స్కేల్లో చేద్దాము అనేది జల్డ్ విత్ ఎవ్రీథింగ్. అయితే ఈ మూవీ కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ పాయింట్ మనం ఇంకా డిస్కస్ చేద్దాము. లెట్స్ టాక్ విత్ అరవింద్ కృష్ణ అండ్ ఉర్వశి గారు ఆల్సో. సో అరవింద్ కృష్ణ గారు, ఇప్పటి వరకు అరవింద్ కృష్ణ గారు అంటే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అని ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో గ్రే మూవీ మీకు ఎలాంటి ఆ బ్రేక్ని ఇవ్వబోతుందా? ఐ థింక్ సో అండి, ఖచ్చితంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్ సార్తో పనిచేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ 10 సంవత్సరాల్లో ఐ హావ్ గ్రోన్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ అని నాకు అనిపిస్తుంది. సో ప్రేక్షకులు కూడా చూసి అలానే అనుకుంటారు. బట్ ఫస్ట్ ఋషి సినిమా తర్వాత కాల్డ్ మీ మెట్. ఋషి సినిమాకి టోటల్ కాంట్రాస్ట్గా ఉండే ఒక రోలు, ఇందులో ఒక ప్రధాన క్యారెక్టర్ కూడా పేరు కూడా ఆరుషి. సో ఋషికి టోటల్ కాంట్రాస్ట్ అనమాట, ఋషి అండ్ ఆరుషి. సో ఏంటి సార్ నేను ఆరుషి రోల్ చేయాలంటే లేదు. సో షీ ప్లేస్ ది రోల్ ఆఫ్ ఆరుషి, టోటల్ కాంట్రాస్ట్ అనమాట. అండ్ ఋషి లాంటి రోల్ చేసిన నేను ఇలాంటి ఒక రోల్ గ్రే సినిమాలో చేయడం అనేది ఆడియన్స్ కూడా చాలా దే విల్ బి క్వైట్ రిఫ్రెషింగ్. అబ్సల్యూట్లీ రిఫ్రెషింగ్.
ఇక్కడ మీరిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది రాజ్ గారి అరవింద్ గారిలో ఏంటంటే చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తారు అండ్ తీసుకున్న ప్రతి కథ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. సో మీ ఇద్దరికి ఆ పాయింట్ లో ఆ విషయంలో కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చా? మనకి థింకింగ్ హీరోస్ తక్కువ, మన దీనిలో మన క్యారెక్టర్స్ థింకింగ్ హీరోస్ తక్కువ అనేది, అంటే ఒక ఇంటెలిజెంట్ డ్రామా, ఒక స్మార్ట్ డ్రామా ఉండాలి అనేది. అంటే థింకింగ్ హీరోస్ అనే స్లాట్ మన దగ్గర తయారు చేసుకోలేదు. అంటే స్మార్ట్ డ్రామా ఈ మధ్య చాలా వచ్చినాయి, ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 10 ఇయర్స్ లో చాలా స్టోరీస్ వచ్చినాయి. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ బికాస్ అంటే ఓటీటీ ఇన్వేజన్, ఓటీటీ వల్ల ఇదేంటంటే ప్రతి వాడు కూడా ఒక్కడు ఒక కార్నర్కి వెళ్ళి లేదా ఒక్కడు ట్రావెల్లో ఉండగా ఒకతనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, అది ఒక సెల్ఫీ దిగినట్టు అనమాట సినిమా చూడటం కూడా. సో అటువంటి సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సెల్ఫ్ యునో ఇండల్జింగ్ కాంటెంట్కి బాగా ఇది అవుతున్నాం. సో ఐ కెన్ యాక్చువల్లీ ఐ కెన్ ఆస్క్ హిమ్ టు గో త్రూ ఒక చిన్న ఆడియల్ ఇచ్చిన ఇంటెలిజెంట్ నువ్వు ఆలోచించాలి అనే ఒక ఛాలెంజ్ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవటానికి ప్రిపేర్డ్ ఉన్నారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఆడియన్స్ తిప్పి కొట్టేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఋషి చూసినప్పుడే చాలా మంది అన్నది మీరు చాలా ఎర్లీగా తీసారు ఈ సినిమా అని. ఇప్పుడు మేము యూట్యూబ్ లో పెట్టాక చాలా మంది దాని గురించి మంచి ఇస్తున్నారు. సో యాజ్ యు సెడ్ అప్లాజ్ ఆన్లైన్ బాగా